రెండు రోజుల్లో 5089 ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వీటితో పాటు 1723 స్పెషల్ టీచర్ పోస్టులను నింపుతామన్నారు. 2017 తర్వాత టీచర్ పోస్టులను భర్తీ చేస్తోంది ప్రభుత్వం. సెప్టెంబర్ 17న టెట్ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత టీచర్ పోస్టుల భర్తీని డిఎస్సి నిర్వహించనుంది విద్యాశాఖ. టీఆర్టీ ప్రకటనకు సంబంధించి మరింత సమాచారం విజయ అందిస్తారు. విజయ్, అప్డేట్స్ ఏంటి? ఎస్ రేవంతి, టీఆర్టీ డిఎస్సి కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. దాదాపు 2017 నుంచి నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తము అంటే 5089 టీచర్ పోస్టులు, దీంతో పాటు 1523 స్పెషల్ టీచర్ పోస్టులకు సంబంధించి అంటే టోటల్గా 6500 టీచర్ పోస్టులకు సంబంధించి 2 రోజులలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. వాస్తవానికి 2017 తర్వాత డిఎస్సి కోసం దాదాపు 6.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. లాస్ట్ ఇయర్ టెట్ పెట్టినప్పుడు 2,80,000 మంది అభ్యర్థులు టెట్ పరీక్షను రాశారు. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో టెట్ పరీక్ష జరగనున్నది. మరొక 2 లక్షల పైన అభ్యర్థులు కూడా టెట్ రాయనున్నారు. కానీ ఆర్థిక శాఖ కానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ చెప్పిన ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా 22,000 పైన టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని గతంలో నివేదిక అందించారు. అసెంబ్లీ సాక్షిగా 10,000 పైన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కానీ ఓవరాల్గా వచ్చేసరికి 6,500 పోస్టుల భర్తీ 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడంతో కొంతవరకైతే నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఓవరాల్గా మొత్తం ఖాళీ ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగులు అయితే ప్రజెంట్ కోరుతున్నారు. కాకపోతే మంత్రి వైపు నుంచి చూస్తే టీచర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లకు సంబంధించి కోర్టు కేసుల ద్వారా పెండింగ్లో ఉంది కనుక ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు జరిగిన తర్వాత మరికొన్ని పోస్టులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అయినప్పటికీ మొత్తం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున డిఎస్సి నోటిఫికేషన్ రాసేందుకు నిరుద్యోగులు సిద్ధమున్నారు. గతంలో టీఎస్పీఎస్సి ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సి ద్వారా అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఓవరాల్గా విధి విధానాలకు సంబంధించి 2 రోజులలో పూర్తి వివరాలు ఇస్తామని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది. కాకపోతే సెప్టెంబర్ టెట్ ఎగ్జామ్ తర్వాత పరీక్ష పెట్టేందుకు అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు టెట్ రాసే వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పడం జరిగింది. సో టెట్ పరీక్ష తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. అయితే అభ్యర్థులు ఒకటే కోరుతున్నారు, నోటిఫికేషన్ ఇవ్వడం కాక సజావుగా పరీక్ష నిర్వహించాలి. ఎందుకంటే వచ్చేది ఎలక్షన్ టైం కనుక ఒకవేళ ఎన్నికలు వస్తే ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించి డిఎస్సికి సంబంధించి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి చాలామంది నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. ఓవరాల్గా 6 సంవత్సరాల తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. అనేక మంది అంటే 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వని ఉన్నారు. అనేక మంది టీఆర్టీ కానీ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు మనం చూసాం. గత కొన్ని రోజులుగా స్కూల్ ఎడ్యుకేషన్ ముందు కావచ్చు, విద్యాశాఖ అధికారుల కార్యాలయాల చుట్టూ కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. వాస్తవానికి టెట్ నిర్వహించే కంటే ముందే డిఎస్సి నిర్వహించాలని చెప్పి నిరుద్యోగులు మొన్న చూసాం స్కూల్ ఎడ్యుకేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ కూడా డిఎస్సికి సంబంధించి అనుమతి ఇచ్చింది. ఓవరాల్గా 5089 టీచర్ పోస్టులు అయితే 1523 ఎవరైతే మానసికంగా వికలాంగులకు సంబంధించి ఉంటుందో వారికి సంబంధించి 1523 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాకపోతే అప్లికేషన్కు సంబంధించి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు, డేట్లకు సంబంధించి క్లారిటీ 2 రోజులలో ఇస్తామని చెప్పారు. కాకపోతే నిరుద్యోగులు ఇప్పుడు డిఎస్సి రాసే అభ్యర్థులు కోరుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఈ 6500 కాకుండా ఓవరాల్గా ఏదైతే ఖాళీ ఉన్నాయో అవన్నీ భర్తీ చేయాలని కోరుతున్నారు. దాని ప్రకారమే నోటిఫికేషన్ ఇవ్వాలి. వెంటనే టీచర్లకు సంబంధించి ఏదైతే కోర్టులో ట్రాన్స్ఫర్లకు సంబంధించి పెండింగ్ ఉందో దానిపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మొత్తం టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్ కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పోస్టులు భర్తీ చేస్తే, ఎందుకంటే దాదాపు 6 లక్షల పైన ఉన్నారు కనుక ఒక్కొక్క పోస్టుకు దాదాపు 1000ల్లో కాంపిటీషన్ ఉంటుందని చెప్పి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద 2 రోజుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి ఎస్జిటి కానీ పండిట్ కానీ ఈ పోస్టులకు సంబంధించి కూడా ఓవరాల్గా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కాకపోతే పోస్టుల సంఖ్య పెంచాలనేదే అభ్యర్థుల నుంచి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది శ్రీవంత్.